Please watch, like, share and subscribe TV27. Thank you. కృష్ణా జిల్లా పెడనియోజకవర్గం పెడన మండలం డిటి పాలెంకు చెందిన శివముచ్చు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పెడన పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మురళీ సిబ్బందితో కలిసి విచారణ జరిపి కష్టపడకుండా విలాసవంతమైన జీవితంకు అలవాటు పడి పెడన టౌన్ పరిసర గ్రామాల్లో దొంగ నోట్లు తయారు చేస్తున్న 9 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు 4 లక్షల దొంగ నోట్లు, 32,700 నగదు, కలర్ జిరాక్స్ మిషన్, కట్టరు తదితర వస్తువులు పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళంతా ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ చూసి ఇదంతా చేస్తున్నారని మచిలీపట్నం డిఎస్పీ మసూం భాషా మీడియాకు తెలిపారు. పోలీస్ అధికారులు తెలిపిన ప్రకారం నిందితుల వివరాలు బొప్పిశెట్టి సాయికుమార్, తాళ్ల నాగేశ్వరరావు, కాస శివరాజు, వీణం వెంకన్న, వాస రాజశేఖర్, బట్టా పైడేశ్వరరావు, సిద్ధాంతి పెద్దిరాజులు అని మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో డిఎస్పీ మసూం భాషతో పాటు సిఐ కొండయ్య, ఎస్ఐ మురళి సిబ్బంది పాల్గొన్నారు. చలామణి చేస్తున్న ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. పెడన పట్టణంలో చెందినటువంటి ముచ్చు శివ అయిన తనకు తన తల్లి గారికి మెడిసిన్ కోసం అవసరమయ్యి వాస వెంకటేశ్వరరావు దగ్గర అప్పుగా 2,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అతనికి 500 రూపీస్ నేను డినామినేషన్తో నోట్ ఇవ్వడం జరిగింది. అది అక్కడ లోకల్ మెడికల్ షాప్లో అతను తీసుకెళ్ళి అక్కడ మెడికల్ షాప్ అతనికి ఇవ్వడం జరిగింది. దాని మీద డౌట్ వచ్చి అతను సస్పెక్ట్ చేసి ఇది దొంగ నోటుగా ఉందని చెప్పి చెప్పడంతో శివ వచ్చేసి మన టౌన్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శివ యొక్క కంప్లైంట్ ఫేస్ చేసుకుని మనము పెడన ఎస్ఐ గారు వారి టీమ్స్ ఈ మొత్తం గ్యాంగ్ని ట్రాక్ చేయడం జరిగింది. ఇందులో ఈ పెడన పట్టణంలో వీరభద్రాపురంలో ఉంటున్న కాస నాగరాజు, ఇతను సన్న బుద్ధేశ్వరరావు, ఇతను తన కుమారుడితో కలిసి కాస చందు, ఇతను ఈ కాస నాగరాజు మన మసాలా బండి నడుపుతుంటాడు గుట్టవల్లి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర. ఇతను తన కుమారుడితో కలిసి ఈ యూట్యూబ్ వీడియోస్లో దొంగ నోట్లు తయారు ఎలా చేస్తారు, ఈ థిన్ మార్క్ న్యూస్లో జరిగిన ఒక స్టోరీ కవర్ స్టోరీని చూసి దాని నుంచి తీసుకొని ఈ దొంగ నోట్లు తయారు చేయడాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కావాల్సిన మెటీరియల్ని ఎప్సన్ ప్రింటర్, తర్వాత పేపర్ కట్టర్, అదేవిధంగా ఈ జిఎస్ఎం మన పేపర్స్, అదేవిధంగా టోనర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక ల్యాప్టాప్ ద్వారా తన ఈ అబ్బాయి తన తండ్రి ఇద్దరు కలిసి ఫస్ట్ రివ్యూ చేయడం జరిగింది. నోట్స్ని ఫస్ట్ ఓల్డ్ నోట్స్ తీసుకొని వాటిని స్కాన్ చేసుకొని వాటిని అక్కడ ఆ మిషన్ ద్వారా ఫస్ట్ ప్రింట్స్ తీసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని మళ్ళీ దాన్ని అగైన్ రిపీటెడ్ టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసి వాటిని ఈ ఒరిజినల్ నోట్స్గా ప్రింట్ అయ్యే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ ఈ 100 రూపీస్ 500 డినామినేషన్తో తీసుకురావడం జరిగింది. వీరితో పాటు కొంతమంది మధ్యవర్తులను తీసుకొని వారికి కొంతమందికి 35%, కొంతమందికి 40% రేషియోతో వీళ్ళు నేరం కుదుర్చుకొని 1,00,000 రూపీస్ సపోజ్ ఒక వ్యక్తికి ఇస్తే అతని దగ్గర నుంచి ఒరిజినల్ నోట్స్ 40,000 తీసుకుంటారు. ఈ 1,00,000 ఈ ఫేక్ కరెన్సీని వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది దగ్గర 35,000 అలా తీసుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఈ పంపిణీలో పార్టిసిపేట్ చేసిన బొప్పి సాయికుమార్, తాళ్ల నాగేశ్వరరావు, కాశా శివరాజు, వీణం వెంకన్న, వాస రాజశేఖర్,